శాంతి. ఈరోజు మురళీ డేటు 24 జనవరి 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఆత్మ పరమాత్మల మిలనం జరిగే సంగమయుగము ఇదే. సద్గురువు ఈ ఒక్కసారి మాత్రమే వచ్చి పిల్లలకు సత్యమైన జ్ఞానమును ఇచ్చి సత్యాన్ని చెప్పడం నేర్పిస్తారు. ఈరోజు మురళీలోని ప్రశ్న, ఏ పిల్లల స్థితి చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది అని బాబా అడుగుతున్నారు. సమాధానము, ఏ పిల్లల బుద్ధిలో అయితే ఈ సర్వస్వము బాబాదే అని ఉంటుందో ప్రతి అడుగులోనూ శ్రీమతాన్ని తీసుకుంటారు, పూర్తిగా త్యాగం చేస్తారు, వారి స్థితి చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. ఈ యాత్ర చాలా దీర్ఘమైనది, అందువలన శ్రేష్టమైన తండ్రి నుండి ఉన్నతమైన మతము తీసుకుంటూ ఉండాలి. రెండవ ప్రశ్న, మురళీ వినే సమయంలో అపారమైన సుఖము ఏ పిల్లలకు అనుభవం అవుతుంది? సమాధానము, ఏ పిల్లలైతే మేము శివబాబా మురళి వింటున్నాము, ఈ మురళీ శివబాబా బ్రహ్మ శరీరం ద్వారా వినిపిస్తున్నారు. అత్యంత ప్రియమైన బాబా మమ్మల్ని సదా సుఖీలుగా మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేసేందుకే ఈ మురళి వినిపిస్తున్నారు అని ఎవరైతే భావిస్తారో, మురళి వినేటప్పుడు ఎవరికైతే ఈ స్మృతి ఉంటుందో వారికి మాత్రమే సుఖం అనుభవం అవుతుంది అని బాబా అంటున్నారు. పాట, ప్రియతమా వచ్చి కలుసుకో. ఓం శాంతి. ఈ దుఃఖభరిత జీవితము దుఃఖధామంలో మాత్రమే ఉంటుంది. సుఖంగా ఉండే జీవాత్మలు సుఖధామంలో ఉంటారు. భక్తులందరి ప్రీతముడు ఒక్కరే, వారినే స్మృతి చేయడం జరుగుతుంది, వారిని ప్రియతముడు అని అంటారు. దుఃఖం కలిగినప్పుడు స్మృతి చేస్తారు. ఈ విధంగా కూర్చుని ఎవరు అర్థం చేస్తున్నారు? సత్యమైన ప్రియతముడు, సత్యమైన తండ్రి, సత్యమైన టీచరు, సత్యమైన సద్గురువు, సత్యమైన ప్రియతముడు శివబాబా ఒక్కరు మాత్రమే. అయితే ఆ ప్రియతముడు ఎప్పుడు వస్తారు అనేది మాత్రం ఎవరికి తెలియదు. ఆ ప్రియతముడే స్వయంగా వచ్చి తన భక్తులకు, తన పిల్లలకు, నేను కేవలం సంఘమేగంలో ఒక్కసారి మాత్రమే వస్తాను, నేను వచ్చేందుకు వెళ్ళేందుకు గల మధ్య సమయాన్ని సంగమము అంటారు అని బాబా అంటున్నారు. మిగిలిన ఆత్మలన్నీ అనేక సార్లు అయితే జనన మరణాల్లోకి వస్తూ ఉంటాయి. నేను ఒక్కసారి మాత్రమే వస్తాను, సద్గురువును కూడా నేను ఒక్కరినే. మిగిలిన గురువులైతే అనేక మంది ఉన్నారు, వారిని సద్గురువులు అని అనరు. ఎందుకంటే వారెప్పుడూ కూడా సత్యాన్ని చెప్పరు. సత్యమైన పరమాత్మను గురించి వారికి తెలియనే తెలియదు. ఎవరైతే సత్యాన్ని తెలుసుకుంటారో వారెప్పుడు సత్యాన్నే మాట్లాడతారు. ఆ సద్గురువు సత్యమునే మాట్లాడు. సద్గురువు సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు స్వయంగా వచ్చి నేను సంఘమయుగంలోనే వస్తాను అని తెలియచేస్తున్నారు. ఎంత సమయం నేను ఉంటానో అదే నా ఆయువు. పతితులను పావనముగా తయారు చేసి వెళ్తాను. నా జన్మ జరిగినప్పటి నుండి నేను సహజ రాజయుగం నేర్పించడం ప్రారంభం చేస్తాను. ఎప్పుడైతే నేర్పించి పూర్తి చేస్తానో అప్పుడు పతిత ప్రపంచం వినాశనం అవుతుంది. నేను వెళ్ళిపోతాను, నేను ఇంత సమయం మాత్రమే ఉంటాను అని బాబా అంటున్నారు. శాస్త్రాలలో అయితే నా సమయం గురించి వ్రాయనే లేదు. శివబాబా ఎప్పుడు జన్మ తీసుకుంటారో, ఎన్ని రోజులు భారతదేశంలో ఉంటారో ఈ విషయాలన్నీ తండ్రి స్వయంగా తెలియచేస్తున్నారు. నేను సంగమయుగంలోనే వస్తాను. సంగమయుగం యొక్క ఆది, సంగమయుగం యొక్క అంత్యము అనగా నేను వచ్చేది ఆది సమయము, వెళ్ళిపోయేది అంత్య సమయము. ఇకపోతే మధ్యలో నేను కూర్చుని రాజయుగం నేర్పిస్తున్నాను. తండ్రి స్వయంగా కూర్చుని తెలియచేస్తున్నారు, నేను బ్రహ్మ యొక్క వానప్రస్థ అవస్థలో నేను ఇతనిలోనికి ప్రవేశం చేస్తాను. పరాయి దేశంలో, పరాయి శరీరంలో వస్తాను. అంటే నేను అతిథిగా అవుతాను కదా అంటున్నారు బాబా.
ఈ రావణ ప్రపంచంలో నేను అదితిని. ఈ సంగభయోగపు మహిమ చాలా గొప్పది. రావణ రాజ్యాన్ని వినాశనం చేసి రామరాజ్యాన్ని స్థాపన చేసేందుకే కదా తండ్రి వస్తారు. శాస్త్రాలలో అయితే కట్టుకథలు చాలా వ్రాసేశారు. రావణుని తగలబెడుతూ వస్తారు. ఈ సమయంలో మొత్తం ఈ సృష్టి అంతా కూడా ఒక లంక వలె ఉంది అంటున్నారు బాబా. సిలోన్ను మాత్రమే లంక అని అనరు. ఈ మొత్తం సృష్టి అంతా రావణుడు ఉండే స్థానము లేక శోకవాటిక. అందరూ దుఃఖితులుగానే ఉన్నారు. తండ్రి చెప్తున్నారు, నేను దీనిని అశోక వాటిక లేక స్వర్గంగా తయారు చేసేందుకు వస్తాను. స్వర్గంలో అయితే ఇన్ని ధర్మాలు ఉండనే ఉండవు. అక్కడ ఉండేది ఒకే ధర్మము. ఆ ధర్మం అయితే ఇప్పుడు లేదు. ఇప్పుడు మళ్ళీ దేవతలుగా చేసేందుకే నేను రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. అందరూ ఈ రాజయోగాన్ని నేర్చుకోరు. నేను భారతదేశంలో మాత్రమే వస్తాను. ఒకప్పుడు ఈ భారతదేశమే స్వర్గంగా ఉండేది. క్రైస్తవులు కూడా స్వర్గాన్ని అంగీకరిస్తారు. హెవెన్లీ అబోర్డ్ వెళ్ళిపోయారు అని, గాడ్ ఫాదర్ వద్దకు వెళ్ళిపోయారు అని అంటారు. అయితే వారికి స్వర్గం గురించి తెలియదు. హెవెన్ అంటే స్వర్గము వేరే వస్తువు. అందువలన నేను ఎప్పుడు ఎలా వస్తానో అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. నేను వచ్చి మిమ్మల్ని త్రికాలదర్శులుగా తయారు చేస్తాను. త్రికాలదర్శులు ఇతరులు ఎవ్వరూ ఉండరు. సృష్టి ఆది మధ్యాంతాల గురించి కేవలం నాకు మాత్రమే తెలుసు అని బాబా అంటున్నారు. ఇప్పుడు కలియుగం వినాశనం అవ్వనున్నది. అయితే ఇప్పుడు ఆ లక్షణాలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి కదా. ఈ సమయము అదే సంగమయుగ సమయము. ఖచ్చితమైన సమయము ఇది అని చెప్పలేము. కానీ రాజధాని అయితే పూర్తిగా స్థాపనవుతుంది. పిల్లలు కర్మాతీతావస్థను ఎప్పుడైతే పొందుకుంటారో అప్పుడు ఈ జ్ఞానం కూడా సమాప్తమైపోతుంది. యుద్ధం ప్రారంభమైపోతుంది. నేను కూడా పవిత్రముగా చేసే నా పాత్రను పూర్తి చేసి తిరిగి వాపస్ వెళ్ళిపోతాను అని బాబా అంటున్నారు. దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేయడం నా పాత్ర. భారతవాసీలకైతే ఇది కొంచెం కూడా తెలియదు. ఇప్పుడు శివరాత్రి పండుగ జరుపుతారు అనగా శివబాబా ఏదో ఒక గొప్ప కార్యం చేసి ఉంటారు కదా. అయితే వారు కృష్ణుని పేరు వేసేశారు. ఇది చూసేందుకు సాధారణ పొరపాటుగా కనిపిస్తుంది. శివ పురాణము మొదలైన ఏ శాస్త్రములోనూ శివబాబా వచ్చి రాజయోగం నేర్పిస్తారు అనేది వ్రాయబడలేదు. వాస్తవానికి ప్రతి ధర్మానికి ఒక్కొక్క శాస్త్రం ఉంది. అందువలన దేవీ దేవత ధర్మానికి కూడా ఒక శాస్త్రం ఉండాలి కదా. కానీ దాని రచయిత ఎవరు? ఇందులోనే మనుషులు చాలా తికమక పడుతూ ఉంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ ధర్మాన్ని తప్పకుండా రచించవలసి ఉంటుంది. బ్రహ్మ ముఖ వంశావళిని బ్రహ్మ కుమార్ కుమారీలు అంటారు. చాలామంది పేర్లు మార్పు చేశారు. అందులో చాలామంది పారిపోయారు. స్థానము కూడా మార్చేశారు. పేరు మార్పు వలన ఎలాంటి లాభము లేదు అని గమనించడం జరిగింది. చివరికి వారు ఆ పేరును కూడా మర్చిపోతారు. వాస్తవానికి మీరు తండ్రితో యోగం జోడించాలి. శరీరానికి పేరు లభిస్తుంది, ఆత్మకైతే పేరు లేదు. ఆత్మ 84 జన్మలు తీసుకుంటుంది. ప్రతి జన్మలో కూడా నామ రూపదేశ కాలములన్నీ మారిపోతూ ఉంటాయి. డ్రామాలో ఏ ఆత్మ అయినా ఒకసారి చేసిన పాత్ర మరలా అదే రూపంలో అయితే పాత్ర చెయ్యదు. అదే పాత్ర మళ్ళీ 5000 సంవత్సరాల తరువాత మాత్రమే అభినయిస్తుంది. అంతేకాని కృష్ణుడు అదే నామరూపాలతో మళ్ళీ రాగలడు అని కాదు, అలా జరగదు కూడా. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది అని తెలుసు. కావున రూపురేఖలు మొదలైనవి ఒకదానితో ఒకటి కలవవు. 5 తత్వాల అనుసారంగా రూపురేఖలు మారిపోతూ ఉంటాయి. ఎన్ని రూపురేఖలు ఉన్నాయో చూడండి అంటున్నారు బాబా. అయితే ఇవన్నీ మొదటి నుండే డ్రామాలు ఫిక్స్ అయి ఉన్నాయి. కొత్తదేమీ తయారవ్వదు. ఇప్పుడు శివరాత్రి జరపబడుతుంది.
శివుడు తప్పకుండా వచ్చారు. ప్రపంచంలోని వారందరికీ వారొక్కరే ప్రియతముడు. లక్ష్మీనారాయణులను కానీ, రాధాకృష్ణులను కానీ, బ్రహ్మ విష్ణు మొదలైన వారిని కానీ ప్రియతముడు అని అనరు. గాడ్ ఫాదర్ ఒక్కరే ప్రియతముడు. తండ్రి అయితే తప్పకుండా వారసత్వమును ఇస్తారు. అందువలన తండ్రి చాలా ప్రియమనిపిస్తారు. తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చేయండి, ఎందుకంటే నా ద్వారానే కదా వారసత్వం తీసుకోవాలి. ఈ చదువు అనుసారముగా వెళ్ళి మేము సూర్యవంశీ దేవతలు లేక చంద్రవంశంలో క్షత్రియులుగా అవుతామనేది పిల్లలకు తెలుసు. వాస్తవానికి భారతవాసీలందరి ధర్మము ఒక్కటిగానే ఉండాలి. కానీ దేవతా ధర్మం పేరు మార్చి హిందూ ధర్మము అని పేరు పెట్టారు. ఎందుకంటే ఆ దైవీ గుణాలు ఇప్పుడు ఎవ్వరిలో కూడా లేవు. ఇప్పుడు తండ్రి కూర్చుని ధారణ చేయిస్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి అశరీరులుగా అవ్వండి. మీరెవ్వరూ పరమాత్మ కారు. పరమాత్మ ఒక్క శివుడు మాత్రమే. అందరికీ ప్రియతముడైన వారు ఒక్కసారి మాత్రమే సంగమ యుగంలో వస్తారు. ఇది చాలా చిన్న యుగము. ఇప్పుడు అన్ని ధర్మాలు కూడా వినాశనం అయిపోతాయి. బ్రాహ్మణ కులం వారు కూడా తిరిగి వెళ్తారు. ఎందుకంటే వారు మళ్ళీ దైవీ కులంలోకి బదిలీ అవ్వాలి. వాస్తవానికి ఇది ఒక చదువు. కేవలం పోలుస్తారు. ఆ విషయ వికారాలన్నీ కూడా విషయం వంటివి. ఈ జ్ఞానము అమృతం వంటిది. ఇది మనుషులను దేవతలుగా తయారు చేసే పాఠశాల. ఇప్పుడైతే ఆత్మలో చాలా మలినాలు ఏర్పడ్డాయి. అందుచేత ఆత్మ పూర్తిగా మిశ్రితమై పనికి రాకుండా పోయింది. దానిని మళ్ళీ తండ్రి వచ్చి వజ్ర సమానంగా తయారు చేస్తారు. శివరాత్రి అని అంటారు. శివుడు రాత్రిలో వచ్చారు. అయితే ఎలా వచ్చారు? ఎవరి గర్భంలో వచ్చారు? లేక ఎవరి శరీరంలో ప్రవేశించారు? వారు గర్భంలోకి అయితే రారు. వారు శరీరాన్ని లోనుగా అంటే అప్పుగా తీసుకోవాల్సి వస్తుంది. వారు వచ్చి నరకాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. కానీ ఎప్పుడు ఎలా వస్తారు అనేది మాత్రం ఎవరికీ తెలియదు. శాస్త్రాలైతే చాలా చదువుతారు. కానీ ముక్తి, జీవన్ ముక్తి ఎవరికీ లభించదు. ఇంకా తమో ప్రధానముగా అయిపోయారు. అందరూ ఆ విధంగా అవ్వాల్సిందే. మనుషులందరూ స్టేజ్ పైన తప్పకుండా హాజరయ్యే తీరాలి. తండ్రి వచ్చేది చివరి సమయంలోనే. మీ గతి మతి మీకే తెలియాలని అందరూ వారి మహిమనే గానం చేస్తారు. అనగా మీలో ఏ జ్ఞానం ఉందో, మీరు ఎలా సద్గతినిస్తారు అది మీకే తెలుసు. అందువలన వారు శ్రీమతాన్ని ఇచ్చేందుకు తప్పకుండా వస్తారు కదా. కానీ ఎలా వస్తారు, ఏ శరీరంలో వస్తారో ఎవరికీ తెలియదు. సాధారణ శరీరంలో నేను వస్తాను అని స్వయంగా చెప్తారు. నేను తప్పకుండా బ్రహ్మ అనే పేరు కూడా పెట్టవలసి వచ్చింది. లేకుంటే బ్రాహ్మణులు ఎలా జన్మిస్తారు? బ్రహ్మ ఎక్కడి నుండి వస్తారు? పైనుండైతే రారు కదా. అతను సూక్ష్మ వతనవాసి, అవ్యక్త సంపూర్ణ బ్రహ్మ. ఎక్కడైతే తప్పకుండా వ్యక్తంలో వచ్చి రచనను రచించవలసి ఉంటుంది. ఇంత సమయం వస్తారు, వెళ్తారని మనం అనుభవంతో చెప్పగలము. తండ్రి చెప్తున్నారు, నేను కూడా డ్రామాలో బంధింపబడ్డాను. నేను రావాల్సిన పాత్ర కూడా ఒక్కసారి ఉంటుంది అని బాబా అంటున్నారు. భలే ప్రపంచంలో అయితే ఉపద్రవాలు చాలా జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో ఈశ్వరుణ్ణి ఎంతగానో పిలుస్తూ ఉంటారు. కానీ నేనైతే నా సమయంలో మాత్రమే వస్తాను అని బాబా అంటున్నారు. అది కూడా వానప్రస్థ అవస్థలోనే వస్తాను. ఈ జ్ఞానమైతే చాలా సహజము. కానీ స్థితిని తయారు చేసుకోవడానికి సమయము పడుతుంది, శ్రమ కూడా ఉంటుంది. అందువలనే గమ్యం చాలా ఉన్నతమైనది అని అంటారు. తండ్రి జ్ఞాన సాగరులు కావున పిల్లలకు తప్పకుండా జ్ఞానాన్ని ఇస్తారు. అందుకే మీ గతి మతి మీకే తెలుసు అనే గాయనము కూడా ఉంది. తండ్రి అంటున్నారు, నా వద్ద ఏదైతే సుఖశాంతల యొక్క ఖజానా ఉందో అది పిల్లలైన మీకే ఇస్తాను.
మాటలపైన అత్యాచారాలు మొదలైనవన్నీ ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఇవన్నీ కూడా డ్రామాలు నిశ్చితమైపోయాయి. అప్పుడే కదా పాప భాండం నిండుతుంది, అనగా పాపం పండాలి అని అంటారు కదా. కల్పకల్పము ఇదే విధంగా రిపీట్ అవుతుంది. ఈ విషయాలు కూడా మీకు ఇప్పుడు మాత్రమే తెలుసు, తర్వాత మళ్ళీ మర్చిపోతారు. ఈ జ్ఞానం సతీయుగంలో ఉండదు, ఒకవేళ ఉండి ఉంటే పరంపరంగా రావాలి కదా. అక్కడైతే ఇప్పటి పురుషార్థం ద్వారా పొందే ప్రారంభం ఉంటుంది, ఇక్కడ పురుషార్థం చేసే ఆత్మలే అక్కడ ఉంటారు, ఇతర ఆత్మలు అక్కడ ఉండరు. అక్కడ వారికి జ్ఞానం యొక్క అవసరం ఉండదు, ఏదో కొద్ది మంది మాత్రమే వెలువడతారు అని మీకు తెలుసు. చాలా బాగుంది బాగుంది అని చెప్తారు. విదేశాల నుండి ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి వెలువడితే ఈ జ్ఞానం అర్థం చేసుకున్న బట్టీలో ఎక్కడ ఉంటారు, ఏం అర్థం చేసుకుంటారు, ఈ విషయం అయితే బాగుంది కానీ మేము పవిత్రంగా ఉండలేము అని అనేస్తారు. అరే, ఎంతమంది పవిత్రంగా ఉంటున్నారు కదా, వివాహం చేసుకొని కలిసి ఉంటూ కూడా పవిత్రంగా ఉంటారు, కనుక వారికి బహుమానం కూడా చాలా లభిస్తుంది. ఇది కూడా ఒక పరుగు పందెము, ఆ రేసులో మొదటి నెంబర్లో వస్తే 4-5 లక్షలు లభిస్తాయి. ఇక్కడ 21 జన్మల కొరకు రాజ్య పదవి లభిస్తుంది అని బాబా అంటున్నారు. ఇదేమైనా చిన్న విషయమా? ఈ మురళి అయితే పిల్లలందరి వద్దకు వెళ్తుంది, కొందరైతే టేపులో వింటారు. శివబాబా బ్రహ్మ శరీరం ద్వారా మురళి వినిపిస్తున్నారు అని అంటారు, లేక పిల్లలు వినిపిస్తే శివబాబా మురళి వినిపిస్తున్నారని అంటారు. అప్పుడు బుద్ధి ఒక్కసారిగా అక్కడికి వెళ్ళిపోవాలి కదా, ఆ సుఖము ఆంతరికంలో అనుభవం అవ్వాలి. అత్యంత ప్రియమైన బాబా మనల్ని సుఖీలుగా మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేస్తారు, అందువలన వారిని చాలా ఎక్కువగా మనం స్మృతి చేయాలి. అయితే మాయ స్మృతిని నిలవనివ్వదు కూడా, త్యాగం కూడా పూర్తిగా చేయాలి. ఇదంతా బాబాదే. ఈ స్థితి అయితే చాలా ఫస్ట్ క్లాసుగా ఉండాలి. చాలామంది పిల్లలు శ్రీమతం తీసుకుంటూ ఉంటారు. శ్రీమతంలో తప్పకుండా కళ్యాణమే ఉంటుంది. మతము కూడా శ్రేష్టమైనది, యాత్ర చాలా దీర్ఘమైనది. మళ్ళీ మీరు ఈ మృత్యులోకములోకి రారు, సత్యయుగాన్ని అమరలోకము అని అంటారు. అక్కడ మీరు మరణించరు అని ఆ రోజు బాబా చాలా మంచి రీతిగా అర్థం చేయించారు. సంతోషంగా పాత శరీరాన్ని వదిలి కొత్తది తీసుకుంటారు. సర్పము ఉదాహరణ మీ కొరకే, భ్రమరము ఉదాహరణ కూడా మీదే, తాబేలు ఉదాహరణ కూడా మీదే అంటున్నారు బాబా. సన్యాసులైతే వాటిని కాపీ చేశారు. భ్రమరము ఉదాహరణ చాలా బాగుంది. అశుద్ధంలో ఉండే పురుగులను జ్ఞాన భూభూ చేసి వారిని స్వర్గంలో దేవతలుగా తయారు చేస్తారు. ఇప్పుడు పురుషార్థం చాలా మంచి రీతిగా చేయాలి. ఉన్నతమైన పదవి లేక మంచి నెంబరు తీసుకోవాలి అంటే మరి శ్రమ కూడా చేయాలి కదా. భలే వృత్తి వ్యాపారదులు చేసుకోండి, వాటికైతే బాగా సమయం ఇస్తారు అంటున్నారు బాబా. అయినా మీకు చాలా సమయం లభిస్తుంది. మీరు యోగం యొక్క చార్టును కూడా చూసుకుంటూ ఉండాలి, ఎందుకంటే మాయ చాలా విఘ్నాలు కలిగిస్తూ ఉంటుంది. బాబా పిల్లలకు పదే పదే అర్థం చేయిస్తారు. మధురమైన పిల్లలు పొరపాటును కూడా ఇటువంటి అత్యంత ప్రియమైన తండ్రి లేక ప్రియునికి ఎప్పుడూ కూడా విడాకులు ఇవ్వకండి అని. అలాంటి మహామూర్ఖులుగా ఎవరూ అవ్వకండి, కానీ మాయ మూర్ఖులుగా తయారు చేసిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరు బలిహారి అవుతారో చాలా మంచి సేవ చేస్తారు, వారిని కూడా మాయ ఎటువంటి స్థితికి చేరుస్తుందో పోను పోను మీరు చూస్తారు కూడా, ఎందుకంటే వారు శ్రీమతాన్ని వదిలేస్తారు. అందువలన అటువంటి అతి గొప్ప మహామూర్ఖులుగా తయారవ్వకూడదు అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు
గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు, ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి, ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి ద్వారా లభించిన సుఖశాంతుల ఖజానా ఏదైతే ఉందో దానిని అందరికీ పంచిపెడుతూ ఉండాలి. జ్ఞానము ద్వారా మీ స్థితిని మంచిగా తయారు చేసుకునేందుకు మీరు చాలా శ్రమ చేయాలి. సెకండ్ పాయింటు, దైవీ గుణాలను ధారణ చేసేందుకు దేహ భావాన్ని మరిచి స్వయాన్ని ఆత్మగా భావించి అశరీరులుగా అయి ఒక ప్రీతముణ్ణి మాత్రమే స్మృతి చేయాలి. ఈరోజు వరదానము, విశేషత అనే బీజము ద్వారా సంతుష్టతారూపీ ఫలాన్ని ప్రాప్తి చేసుకునే విశేష ఆత్మభవ. సారాంశము, ఈ విశేష యోగంలో విశేషత అనే బీజానికి అన్నింటికంటే మంచి ఫలము సంతుష్టత. తృప్తిగా ఉండడము, అందరినీ కూడా తృప్తిపరచడమే విశేష ఆత్మల యొక్క గుర్తు. అందువలన విశేషతల బీజాన్ని మరియు వరదానాన్ని సర్వశక్తుల జలముతో తడిపినట్లయితే బీజము ఫలదాయకమవుతుంది. లేకుంటే విస్తారముగా అయిన వృక్షము కూడా సమయ ప్రతి సమయము వచ్చే తుఫానులలో కదులుతూ కదులుతూ పడిపోతుంది. అనగా ముందుకు వెళ్ళాలి అనే ఉల్లాసము, ఉత్సాహము, సంతోషము లేక ఆత్మీక నశ ఉండదు. కనుక విధిపూర్వకంగా శక్తిశాలి బీజాన్ని ఫలదాయకంగా చెయ్యండి అని బాబా అంటున్నారు. స్లోగన్, అనుభూతుల ప్రసాదాన్ని పంచుతూ అసమర్థులను కూడా సమర్థులుగా చేయడమే అన్నింటికంటే గొప్ప పుణ్యము. అచ్చా, ఓం శాంతి.